రాజన్న సిరిసిల్లలో వ్యాపారులకు కుచ్చుటోపు పెట్టి బోర్డు తిప్పేసిన ఉజ్వల పొదుపు సంస్థ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 1600 మంది సభ్యులతో 3 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. కంపెనీ చైర్మన్ శ్రీధర్, సీఈఓ లక్ష్మణ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. 5 బ్రాంచీల్లో 1600 మంది దగ్గర సుమారు 3 కోట్ల వరకు లావాదేవీలు చేశారన్నారు. వచ్చిన డబ్బులు తన స్వలాభం కోసం రియల్ ఎస్టేట్, లిక్కర్, చిట్ ఫండ్స్ లలో పెట్టుబడులు పెట్టారని రాజన్న సిరిసిల్ల మంచిర్యాల జిల్లాలలో 5 కేసులు నమోదున్నాయన్నారు. వారి వద్ద నుండి ఓ కార్, సొసైటీకి సంబంధించిన కరపత్రాలు, పాస్బుక్స్, అకౌంట్ ఓపెనింగ్, క్లోజింగ్ ఫార్మ్స్, లావాదేవీలకు సంబంధించిన రిజిస్టర్స్, 3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మనం ఒక చీటింగ్ ఫ్రాడ్ చేసిన అతను పట్టుకున్నాము. ఇతని పేరు కరుణ శ్రీధర్. ఇతనికి ఇంకొక హెల్ప్ చేస్తా ఇతని స్టూడెంట్ పోతురాజు లక్ష్మణ్. వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే మంచిర్యాల నుండి ఫస్ట్ ఒక ఉజ్వల థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ, ఒక ఈ పేరులో ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫస్ట్ రిజిస్టర్ చేశారు. ఆ రిజిస్టర్ చేసిన తర్వాత జనాల నుండి డబ్బులు కలెక్ట్ చేశారు. ఫస్ట్ దానిలో ఏంటి అంటే ఏమైనా కోఆపరేటివ్ సొసైటీ ఉండాలి, వాళ్ళు మాత్రమే మెంబర్స్ ఉండొచ్చు. బట్ వీళ్ళు ఎవరైనా నుండి డబ్బులు కలెక్ట్ చేశారు, వాళ్ళకి మీరు మెంబర్స్ లాగా ఉన్నారు చెప్పలేదు, అయితే కస్టమర్ ట్రీట్ చేసి వాళ్ళ నుండి డబ్బులు కలెక్ట్ చేశారు. ఆ డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత రొటేషన్ చేశారు. అదే డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత వేరే బిజినెస్లో ఒక జైపూర్, ఒక జైపూర్ సబ్ డివిజన్ రామగుండంలో అక్కడ ల్యాండ్ కొన్నారు 4.5 లాక్స్ పెట్టి, లేకపోతే నిజామాబాద్లో 5 లాక్స్ పెట్టి ఒక లిక్కర్ కోసం ఒక లిక్కర్ దొంగ చేశారు. ఇంకొక కార్, జస్ట్ కార్ కొన్నారు. అట్లా కొన్ని డబ్బులు రొటేషన్ చేశారు. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యి డబ్బులు పెట్టారు ఫర్ ఇంట్రెస్ట్, వాళ్ళకి నెక్స్ట్ ఆఫీస్ ఇది వీళ్ళు లక్ష్మీపేట లేకపోతే బెల్లంపల్లి ఓపెన్ చేసి అక్కడ నుండి ఆ డబ్బులు కలెక్ట్ చేసి